అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎందుకంటే పాతశీసాలోనే కొత్త సార పోసిన విధంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన రెండు బడ్జెట్లని ప్రవేశపెట్టాడు. ఆ బడ్జెట్లో వారు ప్రవేశపెట్టిన పథకాలే ఇంతవరకు అమలయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ అవే పథకాలని కొనసాగిస్తూ ప్రజల యొక్క సంక్షేమం అంతగా దృష్టిలో పెట్టుకోకుండా మరలా ఈ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో మొట్టమొదటి ప్రారంభ దినాల్లో ఆర్థిక సర్వేని 3-4 రోజుల క్రితం ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక సర్వేలో వాళ్ళు చేపట్టిన అంశాలు ఈరోజు బడ్జెట్లో అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన విషయాలకి చాలా వ్యత్యాసం ఉంది. వీరు ముందుగా మౌఖిక సదుపాయాలని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ని తయారు చేసిన విధంగా అనిపించట్లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మానస పుత్రికలైన స్వచ్ఛ భారత్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ప్రజలకు పబ్లిసిటీ వరకే వాటిని తీసుకెళ్తున్నారు. బడ్జెట్లో వాటికి కేటాయింపులు జరిపి ఆ రెండు పథకాలని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్దామనే సదుద్దేశం అయితే బీజేపీ గవర్నమెంట్లో కనిపించినట్టు అక్కడ కనిపించలేదు. ఎందుకంటే మానవ వనరుల్ని మనం వినియోగించుకుంటేనే కానీ మానవాళి అభివృద్ధి జరగదు. ఈ జాతి అభివృద్ధి చెందాలి అంటే మన యువత యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగానే ఈ యొక్క ప్రణాళికలు ఉండాలి. అలాంటి ప్రణాళికలు ఏవి ఈ బడ్జెట్లో ఉంచినట్టు లేదు. ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ అదేవిధంగా చిన్నపిల్లల పౌష్టికాహారం విషయంలో కానీ అదేవిధంగా విద్య విషయంలో కానీ గణనీయమైన మార్పులు చేపట్టే విధంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో ఏమీ మార్పులు ప్రవేశపెట్టలేదు. ఇంకా బ్యాంకులకి మూలధనాన్ని ఏ విధంగా ఇస్తారన్నది ఏమీ క్లియర్గా చెప్పలేదు. ఎందుకంటే బడా సంస్థలన్నీ బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టి లక్షల కోట్లు ఈ దేశ యొక్క సంపదని దోచుకున్నారు. అందువల్ల బ్యాంకులకి ఇప్పుడు మూలధనం పెద్ద సమస్యగా తయారైంది. ఆ ధనాన్ని ప్రజల నుంచే బ్యాంకులకు కేటాయించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క లోపభూయిష్టమైన విధానాలని మార్చి పన్నుల్ని సరికొత్త ప్రణాళికలతో ప్రజల మధ్యకు హేతుబద్ధంగా ప్రవేశపెట్టి కొత్త పన్నులు హేతుబద్ధకంగా విధించి రాబోయే రోజుల్లో ప్రజల్ని జాగృతి చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండాలి. తప్పిస్తే అంకెల గార్డియను లేదంటే రాబోయే 5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎలక్షన్స్లో ప్రజాకర్షక పథకాలుగా గ్యాస్లో రాయితీయను లేదంటే ఇల్లులు కేటాయిస్తున్నామనో ఏదో మందులు తగ్గిస్తున్నామనో లేదంటే ఆర్గానిక్ పంటలు పెడుతున్నామనో చెప్పి ఇలాంటి ప్రజాకర్షక పథకాలు పెడితే టెంపరీగా మీకు వాటి వలన ఉపయోగం ఉంటుందే కానీ దీర్ఘకాలికంగా దేశ భవిష్యత్తు పాడైపోద్ది. కాబట్టి పాత ప్రభుత్వాలు ఏ విధమైన పనులు చేసి అధికారాన్ని కోల్పోయో ఆ పనులు మీరు చేయకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ను రూపకల్పన చేస్తుంటే బాగుండేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. ఈరోజు పార్లమెంట్లో అరుణ్ జైట్లీ ఆయన పెట్టే బడ్జెట్ చూస్తుంటే పేదవాడు నడ్డిరిగే విధంగా ఉంది. కానీ రైతుల్ని అందరినీ ప్రోత్సహించే విధంగా చేస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం భారతదేశంలో ప్రజలకి ఏ ఒక్కటి కూడా ఉపయోగపడే విధంగా లేదు. కానీ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు కూడా నెరవేర్చే విధంగా చేసి ఈ భారతదేశాన్ని ఉండే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉండాలి. కానీ అరుణ్ జైట్లీ గారు చేసే ఈ బడ్జెట్లో ఏమాత్రం పేదవాడికి ఉపయోగపడే విధంగా లేదని వైఎస్ఆర్ పార్టీ నుండి ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం.